నాటి దారుణంలో సమిద్ధిగా మారినటువంటి అమృత ప్రణయ్ మన ముందే ఉన్నారు. ఆమె గత 3 రోజులుగా ఎన్టీవీతో తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రస్తుతం తనను మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ప్రణయ్ భౌతికంగా తనతో లేడు, తన జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. నిన్నటి నిజం నేడు గతంగా మారిపోయింది. ఏం చెప్పాలనుకుంటోంది, ఏం చేస్తే తనకు న్యాయం జరుగుతుందని అనుకుంటుంది అమృత? యాక్చువల్లీ డాడీ వాళ్ళకి తొందరగా పనిష్ చేయాలని అనుకుంటున్నా. ఈవెన్ మా పేరెంట్స్ ఐ మీన్ మా డాడీనైనా ఇన్వాల్వ్మెంట్ చట్టం తన పని తాను చేసిపోతుంది. ఏవైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు ఫైనల్గా ఏం కావాలనుకుంటున్నారు, మీ జర్నీ ఎలా కొనసాగించాలనుకుంటున్నారు, మీకు ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం అంటే ఫస్ట్ వాళ్ళని ఉరి తీస్తే పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుంది. అది కూడా ఇయర్స్ అండ్ ఇయర్స్ ప్రొలాంగ్ చేసి కాకుండా ఫాస్ట్ ట్రాక్లో చేస్తే ఇంకా బెటర్. సో దట్ ఎవరికైనా భయం అనేది ఒకటి కలగాలి, ఇలా చేస్తే ఇమీడియట్గా చంపేస్తారు అన్న భయం రావాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్యాస్టిజం అంటే ప్రణయ్కి అసలు ఇష్టం ఉండదు. బేసిక్గా ఇలా అంటే మేము లవ్ చేసుకున్నాం కదా చాలామంది, ఇది ఫస్ట్ ఇష్యూ కాదు కదా, ఇలా మర్డర్ ఇష్యూ. ఇంతకుముందు చాలా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రణయ్ చెప్తుండేవాడు మనం ఫైట్ చేయాలి దీనికోసం, కాస్ట్ అనే బ్లాకే అప్లికేషన్స్లో ఉండకూడదు, అండ్ రిజర్వేషన్స్ అనేవి కాస్ట్ని బట్టి కాకుండా ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి ఇస్తే బాగుంటుంది, అప్పుడు అందరిని ఈక్వల్గా చూస్తారని చెప్తుండేవాడు. కాబట్టి ఐ ఫైట్ ఫర్ దాట్, తన డ్రీమ్ కోసం నేను ఫైట్ చేస్తాను. అండ్ ప్రణయ్ లేకపోయినా ఒక మెమరీ అయితే ఇచ్చేళ్ళాడు, ఐ మీన్ తన బేబీని డెఫినెట్గా బర్త్ ఇస్తా అండ్ తనలో ప్రణయ్ చూసుకుంటా. మీరు అంటే ప్రణయ్ ఎలా అయినా సరే అంతమొందించాడు మీ ఫాదర్, కానీ ప్రణయ్కి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ప్రతిరూపం అది బయటికి వచ్చి మీరు మళ్ళీ తిరిగి మామూలుగా మీ జీవితాన్ని కొనసాగించడానికి అడ్డంకి ఉందంటారా, మీకు ఏమైనా ప్రొటెక్షన్ కావాలనుకుంటున్నారా? నేను పర్ఫెక్ట్గా చెప్పలేను కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. ప్రణయ్నే చంపిన వాళ్ళు కడుపులో ఉన్న చిన్న బేబీని చంపరని గ్యారంటీ అయితే లేదు. అండ్ ఎస్పీ గారు కూడా నిన్న మాట్లాడాను నాతో, ఎలాంటి ప్రొటెక్షన్ కావాలన్నా ఇస్తా అన్నారు బేబీ పుట్టే వరకు కూడా హాస్పిటల్లో కానీ. అండ్ జ్యోతి ఆంటీ ఐ మీన్ డాక్టర్ గారు కూడా హెల్ప్ చేస్తారు కంపల్సరీ. బేబీ పుట్టాక ఎలా ప్రొటెక్షన్ అనేది నాకు తెలిసి బేబీ పుట్టేలోపే వాళ్ళని ఉరి తీసేస్తే బెటర్, ఎందుకంటే చెప్పాను కదా ఫాస్ట్ ట్రాక్గా కావాలని నేను కోరుకుంటున్నాను, ఈలోపే అయిపోతే బెటర్. నెక్స్ట్ ప్రణయ్ డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? నేను ఫైట్ చేస్తాను కంపల్సరీ. ఫేస్బుక్లో అయినా ఇన్స్టాలో అయినా చాలామంది మెసేజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ని చూసి ప్రణయ్ అంటే ఏంటో అందరికీ తెలిసింది, లవ్ కోసం ఒక మంచి ప్రాణాలైనా ఇస్తాడనే విషయం కూడా తెలిసింది. సో ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేశాను, నా ఫేస్బుక్ ఐడికి లింక్ అప్పై ఉంటుంది, అమృత ప్రణయ్ నా ఫేస్బుక్ ఐడి, దానికి లింక్ అప్పై ఉంటుంది ఫేస్బుక్ పేజ్. సో నాకు మెసేజ్ చేయాలి, కాంటాక్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ దాన్ని ఫాలో చేస్తే బెటర్, సో దాట్ ఐ విల్ ఇంటరాక్ట్ విత్ దెమ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సపోర్ట్ నాకు కావాలి. సో ఎందుకంటే ఒక్కదాన్ని ఫైట్ చేస్తే జరిగేది కాదు ఏదైనా, ఇప్పుడు అందరూ ఫైట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి చేస్తే ఇట్స్ బెటర్, తొందరగా అవుతుంది. ఇప్పుడు ఓకే, సమాజంలో రెండు వర్గాల వాళ్ళు ఉంటారు, ఇక్కడ డివైడ్ టాక్ నడుస్తుంది. అంటే ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు నేల మీద కాలు పెడితేనే కందిపోతుంది అని, ఎంత గుండెల మీద పెట్టుకున్న కూతురు గుండెల మీద తన్నేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ తండ్రి వేదన అలా ఉంది కదా అంటారు. ఏదైతే ఉందో మారుతీరావు చేసిన పనిని ఎవరూ క్షమించరు, అది ఒక ఆటవిక చర్య. కానీ ఆయన ఆలోచనలు కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది తన కూతురు, బహుశా ఆయన కన్విన్స్ చేయాల్సిందిగా అనే ఒక వర్గం ఉంది, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను 9th ఐ మీన్ మేము స్కూలింగ్లో ఉన్నప్పటి నుంచి డాడీకి అండ్ మా ఫ్యామిలీలో అందరికీ తెలుసు మా రిలేషన్ గురించి, ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీని అంత అన్ని కూడా వార్న్ చేశారు, మా అమ్మాయి జోలికి వస్తే చంపేస్తామని నన్ను కూడా వార్న్ చేశారు, తీసుకెళ్ళి సాగర్లో పడేస్తా చంపేస్తా అని. అండ్ బాబాయ్ అండ్ డాడీ మన హ్యాండ్ కాలు కూడా కింద పెట్టకుండా చూసుకున్నామంటే మా డ్రెస్సింగ్ టేబుల్ చైర్తో ఎందుకు తలకాయ మీద కొట్టారు, నన్ను డంబుల్స్తో ఎందుకు కొట్టారు, ఇది ఇది ఇవన్నీ చేశారు కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే ష్యూర్లీ చేశారు. అండ్
ఇప్పుడు నేనంటే వాళ్ళకి ఎంత లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుందో ప్రణయ్ అంటే కూడా వాళ్ళ పేరెంట్స్ కి సేమ్ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటది కదా. ఇప్పుడు నాకు ఒక వేరే వాళ్ళకి ఒక రూల్ అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇంకా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే యాక్చువల్లీ సీసీ ఫుటేజ్ నేను ఇందాకటి వరకు డేర్ చేయలేదు చూడడానికి, బట్ ఇందాక చూసాను. నాకు కళ్ళ ముందే నరికేసి వెళ్ళిపోయారు ప్రణయ్ని. నేను ఇలా చూడాల్సి వస్తుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సీసీ ఫుటేజ్లో చూసి కూడా ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారంటే మా డాడీ లాంటి సైకోయిస్ట్లు ఇంకా చాలామంది ఉన్నారని అర్థం అవుతుంది ఈ వరల్డ్లో. ఇంకా వాళ్ళకు కూడా బుద్ధి రావాలి, వాళ్ళు కూడా చేంజ్ అవ్వాలి. వాళ్ళ డాటర్స్ని వాళ్ళ సన్స్ని నా ప్లేస్లో ఇమాజిన్ చేసుకోమని అనట్లేదు, వాళ్ళని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటే తెలుస్తుంది. 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి హస్బెండ్ పోతే అంత బాధపడతారు. ఐఎమ్ జస్ట్ 21 అండ్ ఓకే, నా విషయం మా డాడీ చేశారు తప్పు, నా లైఫ్ స్పాయిల్ చేశారు. 24 ఇయర్స్ తనకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి, చాలా గోల్స్ ఉన్నాయి, అవేం ఫుల్ఫిల్ చేసుకోకుండా తను వెళ్ళిపోయాడు కదా. ఒక లైఫ్ ఎండ్ చేసే రైట్ అయితే ఎవరికి లేదు, అండ్ తనకు మళ్ళీ ఆ ఛాన్స్ అయితే రాదు కదా. సో ఇలా స్పోర్చలేంది, ఎవరు కూడా తిరిగి రా తీసుకురాలేంది, కానీ ఇది చివరిది కావాలి. సో ఏం చేస్తే మనం ఈ కులరహిత సమాజం వైపు ముందుకు వెళ్ళచ్చు? మీరు ఆల్రెడీ ఒక స్టెప్ తీసుకుంటున్నారు ఈ క్యాస్టిజం మీద, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? క్యాస్ట్ అనేది జస్ట్ మనం పెట్టుకున్న లిమిట్ మాత్రమే. అది గాడ్ని నమ్ముతారు చాలా మంది. గాడ్ అయితే చెప్పలే కదా, భగవద్గీతలో లేదు, బైబుల్లో లేదు, ఖురాన్లో లేదు క్యాస్ట్ని బట్టి మనిషి ఉంటారని. జస్ట్ మన హార్ట్తో ఆలోచిస్తే చాలు. సొసైటీ ప్రకారం చూస్తే మా డాడీ హయ్యర్ క్యాస్ట్, ఐ మీన్ వైశ్య. తను నేను లవ్ చేశాను, ప్రణయ్ నన్ను బాగా చూసుకునేవాడు, చాలా కేర్ తీసుకునేవాడు. అంత హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను. అది మా డాడీకి కూడా తెలుసు. నా హ్యాపీనెస్ కంటే ప్రెస్టేజ్ ఇంపార్టెంట్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది అని ప్రణయ్ చంపించేశారు. అది ఆ క్యాస్ట్ నుంచి. మరి సొసైటీ ప్రకారం చూస్తే అదే మాది లోవర్ క్యాస్ట్ ఎస్సీ. మరి వాళ్ళ అబ్బాయిని చంపింది మా ఫాదర్ అంత తెలిసి కూడా వీళ్ళిద్దరు నన్ను ఇంకా డాటర్లా ట్రీట్ చేస్తున్నారు. ప్రణయ్ వాళ్ళ బ్రదర్ నన్ను ఓన్ సిస్టర్లా ట్రీట్ చేస్తున్నారు. ఒక్క మాట అని లేదు ఇప్పటిదాకా నన్ను, నీ వల్లే ఇలా అయింది, మీ అబ్బాయిని మా అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇలా అయిందని ఒక్క మాట నన్ను అనలేదు. ఇప్పటిదాకా నిన్ను నా డాటర్లా చూసుకుంటామని అంటున్నారు. ఏదైనా హార్ట్ని బట్టి ఉంటుంది కానీ క్యాస్ట్ని బట్టి ఉండదు. ఇప్పటికే అర్థమైన మా డాడీకి వీళ్ళకి చూసిన డిఫరెన్స్ని బట్టి మీకు అర్థం అవ్వాలి కదా అందరికీ, క్యాస్ట్ని బట్టి ఏం రాదు అని. కాస్ట్ అనేది లేకపోతే ఇలాంటి మర్డర్స్ అసలు అవ్వవు. మనీ రీజన్ కాదు, ఇంకేం రీజన్ కాదు, ద ఓన్లీ రీజన్ ఈజ్ కాస్ట్. అదే లేకపోతే ఇప్పుడు ప్రణయ్ మనతో ఉండేవాడు. ఓకే,